ఎన్ని ఇంగ్రీడియన్స్ ఉన్నాయో ఆహా చికెన్ టొమాటోస్ ఏంటి ఇటుపక్క సెట్ ఆఫ్ ఇంగ్రీడియన్స్ ఉన్నాయి ఇటువైపు కొన్ని ఉన్నాయి రైస్ ఉంది చెప్పండి ఏం చేద్దాం ఇటువైపు అన్ని రైస్ ఓకే ఇవన్నీ రైస్ కి పెట్టుకున్నాం అవన్నీ చికెన్ అంటే కాజు కిస్మిస్ ఇంకా కరివేపాకు పుదీనా ఇవన్నీ మనం రైస్ కి వేసుకోవాలి ఫస్ట్ చికెన్ స్టార్ట్ చేద్దామా చికెన్ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా సరే స్టార్ట్ చేద్దాం మీరు బిర్యానీలు కన్నా ఎక్కువ పలావులు చేసుకుంటారా నెల్లూరు వాళ్ళు ఎందుకంటే మీరు అన్ని పలావ్ పలావ్ అని చెప్తున్నారు కదా జనరల్గా మీరు ఇంట్లో ఏం చేస్తారు పలావా బిర్యానీయా పలావ్ చేస్తాం బిర్యానీ చేస్తాం రెండు చేస్తారు ఓకే నూనె ఎంత వేయమంటారు నూనె వేసాక ఏం వేసుకుందాం వేడెక్కాక స్పైసెస్ అన్ని మసాలా ఐటమ్స్ ఇందులో మనకి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఉన్నాయి ఎన్ని వేద్దాం అలా వేసేయచ్చా వేసేయచ్చు సోంపు కూడానా అండి కొంచెం అంటే సోంపు మనం జనరల్గా ఏం చేస్తామంటే భోజనం చేసాక తింటాము కానీ ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం వేస్తున్నారు చాలా రెసిపీస్లో వేస్తాం సోంపు యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాలోని పోపులోనే సోంపు కంపల్సరీగా ఉంటుంది బీహార్ వాళ్ళు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు ఓకే ఆ తర్వాత తర్వాత ఆనియన్స్ ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఏం వేసుకోవాలి పచ్చిమిర్చి వేయనా వేసేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఓకే నార్మల్గా మనం చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా అంటే పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి మ్యారినేషన్ ప్రాసెస్ బాగా అలవాటు అయితే ఉంటారు మ్యారినేట్ చేసిందే ఎక్కువ కుక్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవచ్చు లేదా ఇలా ఇలా అప్పటికప్పుడు అనుకుంటే అనుకుంటే మ్యారినేషన్ అంటే మినిమం ఒక 1-2 అవర్స్ ముందే పెట్టుకోవాలి కదా తర్వాత టమోటా కొంచెం పసుపు మీ అమ్మగారు మరీ హ్యాపీ అమ్మ మనవరాలు వంట చేస్తున్నారు నాకన్నా అమ్మాయివే బాగా నచ్చుతాయి ఎవరివి మా అమ్మాయి నచ్చుతాయి మా అమ్మాయి వంటలు నచ్చుతాయి మీకు అమ్మకి మా అమ్మకి ఓకే మరి ప్రేమతో మనవరాలు చేసి పెడతాను కదా అది బాగున్నా బాగోపోయినా ఆ ఫీల్ అలా ఉంటుంది అనమాట వాళ్ళ మీద ప్రేమతో అది బాగుందని అనిపిస్తుంది అందుకే అంటారు కదా అన్ని వేసినా కాస్త ప్రేమగా వండాలంట సో టమాటోస్ కుక్ అయ్యాక ఉప్పు ఉప్పు వేయనా ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం మగ్గు చికెన్ కుక్ అవ్వాలి కదా కుక్ అవ్వాలి ఓకే కలిపేసి మూత పెట్టద్దు సో మరి కారం గరం మసాలా అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి ఇది కొంచెం ముక్క మగ్గిన తర్వాత ఓకే ఓకే సో మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనం మిగతా ప్రాసెస్ ఇప్పుడు దీనిమే చేసుకొచ్చా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా ఆన్ చేయండి సో ఇది నెయ్యితో చేసుకోవాలి నెయ్యితో చేసుకో అది నూనెతో నెయ్యి వేస్తాను జనరల్గా పలావ్స్లో ఎక్కువగా కాజు జీడిపప్పు అలాగే కిస్మిస్ వేస్తూ ఉంటారు బిర్యానీస్లో అయితే వేయరు కానీ పలావ్స్లో వేస్తూ ఉంటారు సో ఈ పలావ్లో కూడా మనం వేస్తున్నాం ఇది రైస్ కుక్ చేసుకునే ముందు కూడా వేసేసుకొని దీంట్లో రైస్ వేసి బాయిల్ చేసుకోవచ్చు మీరేమో రెడీగా రెడీగా పెట్టారు సో వేయచ్చా కొంచెం అది మెల్ట్ ఇప్పుడు వేసేద్దా వేసేద్దా మీరు రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటి ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటారు రోటీస్
ఏ వంటలు ఐ మీన్ కర్రీస్ ఎక్కువ? నాన్ వెజ్. నాన్ వెజ్. సో ఎలాంటి ఇష్టం? డ్రైయా? డ్రై. డ్రై ఐటమ్స్ వేపుళ్ళు. వేపుళ్ళు. ఓకే. సో ఈ ఫ్రై అయ్యాక ఏం వేసుకోమంటారు? అల్లం. అల్లం. ఓకే. అల్లం ముక్కలు. అల్లం ముక్కలు. వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి. కరివేపాకు. పుదీనా. పుదీనా వేస్తే ఎంత బాగుంటుందో కదా రైస్కి, ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇంతే. ఇవి వేసి రైస్ వేసుకోండి. సాల్ట్ కూడా వేయాలి కదండి? కొంచెం రైస్కి తగినంత. ఓకే. ఎందుకంటే మనం కర్రీలో ఆల్రెడీ వేస్తాం. సో రైస్ రెడీ అయిపోయినట్టే. రైస్ పులావ్కి. పులావ్కి చికెన్ ఒకటి రెడీ అవ్వాలి. ఇది ఒకసారి చూద్దాం. చికెన్ ఇంకొంచెం ఉడకాలి. ఓకే. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకుందాం. మరి కారం. కారం. గరం మసాలా. ధనియాల. రైస్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఈ మసాలాలన్నీ దీనికి పట్టి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందామా అండి? సరే. సో చూద్దామండి మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో. చూద్దాం. ఓకే. బాగా వాటర్ అంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ తేలింది. ఆయిల్ తేలుతుంది అంటే బాగా ఫ్రై అయ్యింది. రైస్లో మిక్స్ చేసుకోవడం. సర్వింగ్ ప్లేట్ వచ్చేనా? నిమ్మరసం ఉంది ఇందులో, కొంచెం వేసేద్దామా అండి. ఇప్పుడు రైస్లో వేసేది. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా పైనుంచి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందా. నెల్లూరు కోడి వేపుడు పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. నెల్లూరు కోడి వేపుడు పులావ్కి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 2 టీ స్పూన్లు, కిస్మిస్ 2 టీ స్పూన్లు. నెల్లూరు కోడి వేపుడు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని, ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేయించుకొని, టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, చికెన్ వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత మరో పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకొని, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, ఉడికించిన అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని, ముందుగా కలిపి పెట్టుకున్న ఉడికించిన అన్నం చికెన్తో కలిపి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నెల్లూరు కోడి వేపుడు పులావ్ రెడీ.